వెల్కమ్ టు సాయి మాస్టర్ అకాడమీ. దిస్ ఇస్ కంటిన్యూషన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఫిఫ్త్ వీడియో. వీఆర్ ఇన్ సెకండ్ ఎక్సర్సైజ్. ఐఎమ్ గివింగ్ ద క్వశ్చన్స్ ఇన్ ఆర్డర్ వైజ్. ఎక్సర్సైజ్లో ఉన్నట్టుగా ఇవ్వట్లేదు నేను. ఒక్కొక్క మెథడ్కి ఒక్కొక్క మెథడ్ ప్రాబ్లమ్స్ ఇస్తున్నాను అనమాట. ఇక్కడ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వెరీ ఇంపార్టెంట్ లాగారిథం క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, లాగ్ లాగ్ లాగారిథం ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ లాగారిథం అండ్ ఎక్స్పోనెన్షియల్, అది నెక్స్ట్ ఎక్సర్సైజ్లో వస్తుంది. సి, మీకు ఆల్రెడీ చెప్పారు, రూట్ ఎక్స్ ఉన్నా, ఏ పవర్ ఎక్స్ ఉన్నా, ఈ పవర్ ఎక్స్ ఉన్నా, లాగ్ ఆఫ్ ఉన్నా, అదే టీ తీసుకోవాలని చెప్పాను మీకు. యూ హావ్ టు నో లాగారిథం డిఫరెన్షియేషన్. డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఏంటి, 1/x. ఇక్కడ చూడండి, లాగ్ ఎక్స్ ఉంది, 1/x ఉంది, అంటే లాగ్ ఎక్స్ ని టీ తీసుకోవాలి. ఇదిగో లాగ్ ఆఫ్ 1+x ఉంది, 1/1+x ఉంది, అంటే లాగ్ ఆఫ్ 1+x డెరివేషన్ 1/1+x. ఇదిగో లాగ్ ఎక్స్ ఉంది, 1/x ఉంది, 1+ln(x) ని డెరివేషన్ చేసినా 1/x వస్తుంది. ఎక్స్ లాగ్ ఎక్స్ ఉంది, 1/ln(x) ఉంది. ఇదిగో లాగ్ ఎక్స్ ఉంది, 1/x ఉంది, లాగ్ ఎక్స్ ఉంది, 1/x ఉంది, లాగ్ ఎక్స్ ఉంది, 1/x ఉంది. అంటే ప్రతి దగ్గర లాగారిథం ఉంటే 1/x ఉంటుంది కాబట్టి మనం అది తీసుకుంటే ఈజీగా వస్తుంది. సో హియర్ లెట్ లాగ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు టీ డిఫరెన్షియేషన్ చేయండి, 1/x dx ఇస్ ఈక్వల్ టు dt అవుతుంది. సబ్స్టిట్యూట్ చేయండి క్వశ్చన్ లో. ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ అంటే టీ పవర్ 2, 1/x dx అంటే dt. సో విచ్ ఇస్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా. ఎక్స్ పవర్ ఎన్ అంటే x^(n+1) అంటే t³/3 అంతేనా? ఇలా చూడగానే సార్ t³/3 ఆన్సర్ చెప్పాలి, మీరు చెప్పట్లేరు. ఇది ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా, ఇంతవరకు మనం బోల్డ్ అని చేసినాం. సో 2 ఉంది కాబట్టి 3/3 + సి ఆన్సర్ విచ్ ఇస్ ఈక్వల్ టు టీ అంటే ఏంటి, లాగ్ ఎక్స్ హోల్ క్యూబ్ బై 3 + సి ఈజ్ ఆన్సర్. కమ్ టు దిస్ క్వశ్చన్, మీకు చెప్పాను ఆల్రెడీ, లెట్ లాగ్ ఆఫ్ 1+x ఇస్ ఈక్వల్ టు టీ అనుకోండి, డిఫరెన్షియేషన్ చేయండి. లాగ్ ఆఫ్ 1+x అంటే 1/1+x వస్తుంది, ఇంటూ dx ఇస్ ఈక్వల్ టు dt అవుతుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఇంటిగ్రల్ లాగ్ ఆఫ్ 1+x అంటే టీ అనుకున్నావు, 1/1+x dx అంటే dt అయింది. టీ పవర్ 1 కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది, t²/2+c. బట్ టీ అంటే ఏంటి, లాగ్ ఆఫ్ 1+x/2, దిస్ ఈస్ హోల్ స్క్వేర్ బై టూ ప్లస్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేయండి, మళ్ళీ లాగ్ ఎక్స్ ఉంది. సో లాగ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏమనుకోవాలి, టీ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ ఎక్స్, లాగ్ ఎక్స్ అంటే 1/x dx ఇస్ ఈక్వల్ టు dt. సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ, ఇంటిగ్రల్ సైన్ దీన్ని ఏమనుకున్నాం, టీ బై, ఇంకా బై ఎక్కడిది లేదు, 1/x dx అంటే dt. ఇంటిగ్రల్ సైన్ టీ అంటే ఏంటి, -cos t. సో -cos t + c విచ్ ఈస్ -cos, వాట్ ఈస్ టీ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ కూడా ఏమనుకోవాలి, 1/x dx ఇస్ ఈక్వల్ టు dt. సబ్స్టిట్యూట్ చేయండి, ఇంటిగ్రల్ కాస్ టీ డిటి, ఎందుకంటే 1/x dx dt కదా. సో ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్, సైన్ టీ ప్లస్ సి, వాట్ ఈస్ టీ, మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయండి, టీ అంటే ఏంటి, లాగ్ ఎక్స్ ప్లస్ సి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేయండి, మళ్ళీ సేమ్, లాగ్ ఎక్స్ ని టీ అనుకోండి, లాగ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు టీ, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, 1/x dx ఇస్ ఈక్వల్ టు డిటి. సబ్స్టిట్యూట్ చేయండి, విచ్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/x dx అంటే dt, బట్ 1/డినామినేటర్ ఉంది లాగ్, కాబట్టి t dt. 1/t dt అంటే మళ్ళీ లాగ్ t, 1/x dx కాడ్, విచ్ ఇస్ లాగ్ t ప్లస్ c, విచ్ ఇస్ లాగ్ ఆఫ్, వాట్ ఈస్ t, లాగ్ x, లాగ్ ఆఫ్ లాగ్ x ప్లస్ c ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఏమనుకోవాలి, 1+ln(x) ని t తీసుకోవచ్చు, మీకు చెప్పా కాన్స్టెంట్ ఏదంటే దాంతో తీసుకోమని. డిఫరెన్షియేషన్ చేయండి, లాగ్ x అంటే 1/x, 1 కి 0, 1/x dx ఇస్ ఈక్వల్ టు dt. సబ్స్టిట్యూట్ హియర్, దట్ ఈస్ ఇంటిగ్రల్ 1+ln(x) అంటే t అనుకున్నావు, t^n, 1/x dx అంటే dt, t^n అంటే x^n, డైరెక్ట్ ఫార్ములా t^(n+1)/(n+1)+c, వాట్ ఈస్ t, 1+ln(x)^(n+1)/(n+1)+c ఇస్ ద ఆన్సర్. నౌ ఇక్కడ కూడా మళ్ళీ ఏది t తీసుకోవాలి, లాగ్ ఎక్స్ టీ తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ సైన్ చేసాం, కాస్ చేసాం, కాట్ చేస్తున్నాం, కాబట్టి ఏ ఫార్ములా ఉంటే ఆ ఫార్ములా, లాగ్ ఎక్స్ టీ అంటే డిఫరెన్షియేషన్ చేయండి, 1/x dx ఇస్ ఈక్వల్ టు డిటి. సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ, ఇంటిగ్రల్ కాట్ టీ డిటి, ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ అంటే లాగ్ మాడ్ సైన్ ఎక్స్, సైన్ టీ ప్లస్ సి, విచ్ ఇస్ ఈక్వల్ టు లాగ్ మాడ్ సైన్ ఆఫ్ టీ అంటే మళ్ళీ లాగ్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏమనుకోవాలి,
99 క్వశ్చన్ ఇక్కడ రాస్తున్నా, ఇంటిగ్రల్ 1/x (log x)(log(x)(dx). ఓకే ఓకేనా? ఇదే క్వశ్చన్. వి నీడ్ స్పేస్ మోర్, దట్స్ వై. సో ఇక్కడ కూడా లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ని టీ తీసుకోండి. లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు టీ, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఫస్ట్ ఇది లాగ్ ఎక్స్ కాబట్టి 1/x అంటే లాగ్ ఎక్స్ కదా, ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ఉంది. ఇంటూ మళ్ళీ లాగ్ ఎక్స్ చేస్తే 1/x (dx)(what)(dt). ఇగో ఇదే ఇక్కడ ఉంది చూడండి, 1/x (log x). సో విచ్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్, ఫస్ట్ ఇది డినామినేటర్ కాబట్టి 1/t, అండ్ 1/x (log x)(dx) ఇస్ నథింగ్ బట్ డిటి. మళ్ళీ 1/t అంటే లాగ్ టీ కదా, లాగ్ టీ ప్లస్ సి. బట్ వాట్ ఈస్ టీ? log(x) ఈస్ టీ. ఓకేనా? ఓకేనా? log(x) ప్లస్ సి. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్. సియర్ ఇంటిగ్రల్ sin mx cos nx, cos mx sin mx, sin mx sin mx. ఈ మూడు ఒకటే మోడల్. అండ్ ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ రేషియో సపోజ్ ఇది లేదనుకోరా, ఇంటిగ్రల్ sin mx - cos mx / m / m, ఎందుకంటే డినామినేటర్ లో ఎం వస్తుంది కదా కోఎఫిషియంట్. కానీ ఈ రెండు ప్రొడక్ట్ లో ఉన్నాయి, ఇక్కడ ప్రొడక్ట్ లో ఉన్నాయి, ఇక్కడ ప్రొడక్ట్ లో ఉన్నాయి, నెక్స్ట్ కూడా అంతే. ఇక్కడ 1, 2, 3 మూడు ప్రొడక్ట్ లో ఉన్నాయి. ప్రొడక్ట్ లో ఉన్నప్పుడు రాదు, ప్రొడక్ట్ లో ఉన్నప్పుడు రాకుండా ఏం చేయాలంటే అడిషన్ లో కానీ సపరేక్షన్ లో కానీ మార్చే ఫార్ములా యూజ్ చేయాలి. ఏంటి ఆ ఫార్ములా అంటే, సైన్ ఎంఎక్స్ కాస్ ఎన్ ఎక్స్ ఉంటే ఫార్ములా లేదు కానీ 2 sin A cos B ఫార్ములా ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ వాట్? sin A + B sin A - B. అంటే ఇక్కడ 2 ఉందా? లేదు. కాబట్టి 1/2 (sin mx cos nx dx) రాసుకోవచ్చా? సో ఇప్పుడు ఇది 2 sin A cos B లా ఉంది. 2 sin A అంటే mx, B అంటే nx. ఇప్పుడు ఈ ఫార్ములాలో కన్వర్ట్ చేస్తే 1/2 (sin A + B) అంటే mx + nx (sin A - B) mx - nx (dx). సపరేట్ ఇంటిగ్రేషన్ చేయండి, 1/2 (sin m + n)(x) రాసుకోవచ్చు దీన్ని, ప్లస్ 1/2 (sin m - n)(x) రాసుకోవచ్చా? సో విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫార్ములా (sin AX dx) లాగా ఉంది. ఏంటి ఫార్ములా? -cos AX / A + C. అంటే ఇది ఏ ఇక్కడ, ఇది ఏ ఇక్కడ. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 1/2 (-cos m + n)(x) / m + n). ఓకేనా? అండ్ దీనికి కూడా అంతే కదా, దీనికి కూడా ఇంటిగ్రల్ సైన్ అంటే మైనస్ కాసే కదా, కాబట్టి డైరెక్ట్ మైనస్ రాస్తున్నా, -cos m - n / m - n (x). ఎందుకు m - n (m+n) రాస్తున్నా? అది cos AX / A ప్లస్ సి. ఈ 1/2 అయిపోయింది, ముందుకు వచ్చేసింది, కామన్ తీసేసా. దిస్ ఇస్ ద సొల్యూషన్. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, ప్రొడక్ట్ లో ఉంది, వెంటనే ఎందులోకి మార్చాలి మనము? అడిషన్ లోకి మార్చాలి. ఓకేనా? క్వశ్చన్ ఏంటి? 101 (cos mx cos nx dx). సో రెండు కాస్ లో ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి? సో కాస్ లేదు, 2 తో ఉంటది ఎప్పుడైనా ఫార్ములా. ఇక దేంతో ఉంది? 2 తో ఉంది, బ్రాకెట్ లో పెట్టలేదా? 2 cos A cos B లాగా ఇక్కడ కూడా ఉంటది కదా ఫార్ములా. సో ఏంటి ఆ ఫార్ములా? 2 cos A cos B, రెండు కాసులే కదా. దట్ ఈస్ cos A + B + cos A - B. సో 2 ఉందా మరి ఇక్కడ? లేదు, 1/2 తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నాం. సో 1/2 (2). ఇప్పుడు 2 cos A cos B లాగుందిగా, 1/2 (cos A + B) అంటే mx + nx కదా, అంటే m + n (x) రాసుకోవచ్చుగా, ప్లస్ cos A - B అంటే mx - nx అంటే m - n (x) రాసుకోవచ్చుగా, (dx). ఇప్పుడు సపరేట్ ఇంటిగ్రేషన్ చేయండి, 1/2 (cos m + n)(x) dx + (cos m - n)(x) dx. వాట్ ఈస్ (cos AX)? ఇక్కడ ఎట్లయితే sin AX ఫార్ములా వాడామో, cos AX అంటే ఏంటి ఫార్ములా? (cos AX) ఏంటి?
ఇంటిగ్రల్ కాస్ ఏఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు సైన్ ఏఎక్స్ బై ఏ ప్లస్ సి. సో ఫార్ములాస్ ప్రతిరోజు మీకు నేను ఎందుకు ఇంపోజిషన్ ఇస్తానో మీకు అర్థమవుతుంది, కానీ దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్ కూడా చేయట్లే, రాసుకొని రావడం కాదు చదవాలి. ఒక్కొక్క రోజు ఉంటుంది మీకు ఘోరంగా ఉంటుంది చెప్తున్నాం అలా. విచ్ ఇస్ ఈక్వల్ టు 1/2 ఎట్లాగో అవుట్ సైడ్ ఉంది, కాస్ ఏఎక్స్ అంటే ఏ అంటే ఎంప్లసన్, ఇక్కడ ఏ అంటే ఎంఐనస్ ఎన్. సో ఇట్ విల్ బి వాట్ సైన్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ ఇంటూ ఎక్స్ బై ఎం ప్లస్ ఎన్ ప్లస్ సైన్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ ఇంటూ ఎక్స్ బై ఎం మైనస్ ఎన్ ప్లస్ సి. ఇదే కాస్ ఏఎక్స్ సైన్ ఏఎక్స్ బై ఎక్స్ కాస్ ఏఎక్స్ సైన్ ఏఎక్స్ బై ఎక్స్ ప్లస్ సి ఇస్ దేర్ ప్లస్ సి. నెక్స్ట్ క్వశ్చన్ ఎంత అంటే 1 0 2 ఇంటిగ్రల్ సైన్ ఎంఎక్స్ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్. వాట్ ఈస్ ద ఫార్ములా? మళ్ళీ సైన్లు రెండు సైన్లలో ఉన్న ఫార్ములా ఏంటి తెలుసా? తెలియదు. కానీ ఫస్ట్ అయితే మనం 1/2 × 2 అయితే చేయాలిగా. సో ఇప్పుడు ఫార్ములా రాస్తున్నా నేను చూడండి, 2 sin A sin B ఇస్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? 2 sin A sin B కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ ఏ ప్లస్ బి, ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తే విచ్ ఇస్ ఈక్వల్ టు 1/2 × ఇంటిగ్రల్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఎం మైనస్ ఎన్ ఇంటూ ఎక్స్ కదా, అండ్ మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఎం ప్లస్ ఎన్ ఇంటూ ఎక్స్ కదా ఇంటూ డిఎక్స్. ఇప్పుడు సపరేట్ ఇంటిగ్రేషన్ చేయండి, 1/2 × ఇంటిగ్రల్ కాస్ ఎం మైనస్ ఎన్ ఇంటూ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ కాస్ ఎం ప్లస్ ఎన్ ఇంటూ ఎక్స్ డిఎక్స్. వాట్ ఈస్ ఇంటిగ్రల్ కాస్ ఏఎక్స్? సైన్ ఏఎక్స్ బై ఏ, విచ్ ఇస్ ఈక్వల్ టు 1/2 × సైన్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ ఇంటూ ఎక్స్ బై ఎం మైనస్ ఎన్ మైనస్ సైన్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ ఇంటూ ఎక్స్ బై ఎం ప్లస్ ఎన్ ప్లస్ సి ఇస్ ద ఆన్సర్. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. ఒకవేళ 3 ఉంటే అడిషన్లో ఇదే 1 2 3 మూడు ఉన్నాయి, మరి ఇప్పుడు ఎట్లా సార్? జాగ్రత్తగా చూడండి, ఎప్పుడైనా 2తో చేస్తేనే ప్రొడక్ట్లో ఉన్నాయి, అడిషన్లోకి వచ్చేస్తే మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2 కదా, 1/2 × 2. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే 2 sin x sin 3x ఒక దగ్గర రాసుకొని sin 2x పక్కన రాసుకుంటున్నా. ఈ రెండు ఎందుకు దగ్గర రాస్తున్నాము చెప్తాం మీకు ఫార్ములా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా ఏంటి? 2 sin A sin B. వాట్ ఇస్ 2 sin A sin B? ఇందాక రాసా కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఫర్ దీస్ టూ ఇఫ్ యూ అప్లై ఇట్ విల్ బికమ్ 1/2 × ఇంటిగ్రేషన్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఎక్స్ మైనస్ 3x మైనస్ 2x మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఎక్స్ ప్లస్ 3x 4x. వీటి రెండింటికి మళ్ళీ మల్టిపుల్ ఏముంది ఇంకా sin 2x × dx. ఈ సైన్ టూ ఎక్స్ రెండింటికి మల్టిప్లై చేయండి, 1/2. కాస్ ఆఫ్ నెగిటివ్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ఇంటిగ్రల్ కాస్ 2x ఇక్కడ ఉన్న sin 2x × dx మైనస్ 1/2. ఇక్కడ ఒక పార్ట్ అయిపోయింది, అది మళ్ళీ 1/2 దీన్ని కూడా మల్టిప్లై చేస్తారు 1/2 ఇంటిగ్రల్. ఇక్కడ ఏం మిగిలిపోయింది? కాస్ 4x సైన్ 2x డిఎక్స్. ఏం లేదు, sin 2x రెండింటికి మల్టిప్లై చేస్తున్నా. ఇదంతా మనం ట్రిగ్నోమెట్రీలో చేసిందే. ఓకే, నౌ విచ్ ఇస్ 1/2 × 2. ఇక్కడ ఇంకొక 2 ఉంటే బాగుండేది, లేదు కాబట్టి నేను ఏం చేస్తున్నా, ఇంటూ 2 sin 2x cos 2x dx. ఓకేనా? అండ్ ఇక్కడ కూడా అంతే, మైనస్ 1/2 ఇంటిగ్రల్ 1/2 ముందు సైన్ రాద్దాం, sin 2x cos 4x dx. మళ్ళీ ఇక్కడ ఒక ఫార్ములా వస్తుంది మీకు, 2 sin A sin B అక్కడ అవసరం లేదు, ఎందుకంటే 2 sin θ cos θ ఫార్ములా ఉంది. అది 2 sin θ cos θ is sin 2θ ఫర్ దిస్. దిస్ ఈస్ డిఫరెంట్, 2 sin A cos B. ఎందుకు సరే తీటా ఇక్కడ ఏ బిల్ పడుతున్నా అంటే తీటా సేమ్ ఉందిగా, బట్ ఇక్కడ ఏ వేరు బి వేరు, 2x 4x. 2 sin A cos B ఫార్ములా ఏంటి? దిస్ ఇస్ ద ఫార్ములా. సో ఇప్పుడు దీన్ని ఈ ఫార్ములాకి అప్లై చేస్తే ఇది 1/4.
ఇంటిగ్రల్ 2 sin θ cos θ sin 2 θ అంటే sin 2 into 2 4 θ అంటే 4x dx minus this is 1 by 4 ఓకేనా అండ్ బ్రాకెట్ ఓపెన్ చేస్తే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి కదా సైన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే 2x ప్లస్ 4x అంటే 6x అండ్ ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే 2x మైనస్ 4x మైనస్ 2x ఇంటూ dx ఇప్పుడు సపరేట్ చేద్దాం ఇదైతే 1/4 ఇంటిగ్రల్ సైన్ 4x అలాగే ఉంది dx మైనస్ 1/4 ఇంటిగ్రల్ సైన్ 6x dx సపరేట్ చేస్తా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1/4 అలాగే ఉంది బట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయితే ఎందుకంటే సైన్ 2x విల్ బి మైనస్ సైన్ 2x ఇంటిగ్రల్ సైన్ 2x dx వాట్ ఈస్ ఇంటిగ్రల్ సైన్ ax మైనస్ కాస్ ax బై ఏ 1/4 మైనస్ కాస్ 4x బై 4 మైనస్ 1/4 మైనస్ కాస్ 6x బై 6 ప్లస్ 1/4 మైనస్ కాస్ 2x బై 2 ప్లస్ సి సో ఇప్పుడు అంతా సింప్లిఫై చేస్తే విచ్ ఇస్ మైనస్ కాస్ 4x బై 4 4 జా 16 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ 6x బై 6 4 జా 24 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాస్ 2x బై 2 4 జా 8 ప్లస్ సి ఇస్ ద ఆన్సర్ ఇలా మూడు ఉంటే మళ్ళీ రెండు సార్లు చేయాల్సి వస్తుంది అన్నమాట సో కమ్ టు దిస్ క్వశ్చన్ దిస్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి సార్ అంటే న్యూమరేటర్లో ఒకటి టర్మ్ డినామినేటర్లో రెండు టర్మ్స్ ఉన్నాయి ఇలాంటప్పుడు ఎలా చేయాలి సీ ఎక్స్ ఇది ఎక్స్ ప్లస్ ఏ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కానీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయరాదు మరి ఏం చేయాలి ఇక్కడ సైన్ ఎక్స్ బై సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ సో సింపుల్ ఏం చేయాలంటే ఇలా ఉన్నప్పుడు ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ మైనస్ ఏ రాసుకోవచ్చా రాసుకోవచ్చా ఏ క్యాన్సిల్ చేస్తే మళ్ళీ సేమ్ ఇప్పుడు ఈ ఏ ప్లస్ ఎక్స్ వరకు ఒక బ్రాకెట్ పెట్టుకోండి ఏ వరకు ఒక బ్రాకెట్ పెట్టుకోండి ఇప్పుడు ఏ ఫార్ములా ఉందంటే అది సైన్ ఆఫ్ ఏ మైనస్ బి విచ్ ఈస్ నథింగ్ బట్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి అవుతుంది సో విచ్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సైన్ ఏ అంటే ఏ ప్లస్ ఎక్స్ కదా ఇదే కదా ఏ ఇది బి కదా సైన్ ఏ కాస్ బి అంటే స్మాల్ ఏ కదా ఇది ఏ ఇది బి మధ్యలో మైనస్ ఉంది సో సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ అంటే ఏ ప్లస్ ఎక్స్ కదా అండ్ సైన్ బి అంటే ఏ కదా అంతేనా బి అంటే ఏ కదా ఇగో ఇది బి ఇది ఏ బై డినామినేటర్లో ఏముంది సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇప్పుడు సపరేట్ చేయండి ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ ఇంటూ కాస్ ఏ బై సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ ఇంటూ సైన్ ఏ బై సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈ రెండు మిగిలేదు ఏంటి ఇక్కడ కాస్ ఏ ఇంటిగ్రల్ 1 డిఎక్స్ మైనస్ కాస్ బై సైన్ అంటే కాట్ కదా సైన్ ముందుకు వచ్చేస్తుంది సైన్ ఏ ఇంటిగ్రల్ కాట్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ డిఎక్స్ వాట్ ఈస్ ఇంటిగ్రల్ 1 డిఎక్స్ ఎక్స్ అంతే సో ఎక్స్ కాస్ ఏ మైనస్ సైన్ ఏ ఇంటూ వాట్ ఈస్ ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ లాగ్ మాడ్ సైన్ ఎక్స్ మీన్స్ ఏ ప్లస్ ఎక్స్ ప్లస్ సి ఇస్ ద ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేయండి ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్ ఇంకా సో మీరు ఇక్కడ క్వశ్చన్ లో అబ్జర్వ్ చేస్తే ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ ఎక్స్ పవర్ ఎన్ కనబడుతున్నాయి చూడండి కనబడుతున్నాయా సో ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ తీసుకుంటే ఎన్ మైనస్ వన్ వస్తుంది కాబట్టి లెట్ బి ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ సి ఇస్ ఈక్వల్ టు టి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ బి ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఏంటి ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ అంతేనా డిఫరెన్షియేషన్ అండ్ సికి జీరో విచ్ ఇస్ ఈక్వల్ టు డిటి అండ్ ఇక్కడ కూడా డిఎక్స్ ఉంటుంది వీ నీడ్ ఓన్లీ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ మాత్రమే కాబట్టి ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు డిటి బై బిఎన్ బిఎన్ అడిపోయింది ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం విచ్ ఇస్ ఈక్వల్ టు ఏ బయట రాసేద్దాం ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ అంటే డిటి బై బిఎన్ కదా డిటి బై బిఎన్ అంటే ఇక్కడ రాసుకోవచ్చుగా ఏ బై బిఎన్ అండ్ ఈ బి ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ సిని మనం టి అనుకున్నాం సో ఇంటిగ్రల్ 1/t డిటి లాగ్ టి కదా విచ్ ఇస్ ఈక్వల్ టు ఏ బై బిఎన్ ఇంటూ లాగ్ టి ప్లస్ సి విచ్ ఇస్ ఈక్వల్ టు ఏ బై బిఎన్ ఇంటూ లాగ్ ఆఫ్ వాట్ ఈస్ టి
బిఎక్స్ పవర్ ఎన్ ప్లస్ సి ప్లస్ సి. అర్థమైందా? ఎంతో ప్రాక్టీస్ ఉంటే తప్ప స్పీడ్ గా చేయలేరు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, దట్స్ వై ఐమ్ టెల్లింగ్ టు ప్రాక్టీస్ ఎవ్రీ డే. నౌ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ వన్ డిఎక్స్. సో ఇది ఒక డిఫరెంట్ క్వశ్చన్. దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే ముందు న్యూమరేటర్లో ఎక్స్ స్క్వేర్ ని కామన్ తీయాలి, ఇక్కడ వన్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఉంటుంది, ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే దిస్ ఈజ్ బ్రాకెట్ లో మిగిలిపోయేది ఏంటంటే ఎక్స్ స్క్వేర్ పోతే ఇంకొక ఎక్స్ స్క్వేర్ ఉంది ప్లస్ వన్ కాబట్టి వన్ బై ఎక్స్ స్క్వేర్. ఓకేనా? ఈ రెండు నా విచ్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ వన్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ అలాగే ఉంచుతున్నా. నేనేం చేయట్లేదు, డినామినేటర్ లో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫామ్ ఇది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటంటే మనకు ప్లస్ లో ఉంది మైనస్ లో ఉంది. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ టూ ఏబి రాసుకోవచ్చు, ఫోర్ ఏబి రాసుకోవచ్చు. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేయాలి, ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబి, ఫోర్ ఏబి కాదు టూ ఏబి రాసుకోవచ్చు. సో ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఈ రెండు దీన్ని ఇలా కన్వర్ట్ చేస్తే అప్పుడు ఏమైందంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ హోల్ స్క్వేర్. యా ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ టూ ఏబి టూ ఇంటూ ఎక్స్ ఇంటూ వన్ బై ఎక్స్. ఇక్కడ ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, బి స్క్వేర్ అంటే వన్ బై ఎక్స్ స్క్వేర్. ఓకేనా? సో మిగిలింది ఏంటో ఒకసారి రాస్తున్న చూడండి, ఇంటిగ్రల్ వన్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ హో ఇంటూ డిఎక్స్ బై ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ టూ. ఇది కదా మిగిలింది. ఇప్పుడు ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ని టీ తీసుకోండి, డిఫరెన్షియేషన్ చేయండి. ఎక్స్ కి ఎంతరా వన్, మైనస్ వన్ బై ఎక్స్ కి మైనస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ కాబట్టి వన్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ అయిపోతుంది. ఇంటూ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు వాట్ డిటి అయితే. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, విచ్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్, ఇదే కదా ఇక్కడ ఉన్నది చూడండి, వన్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే డిటి బై ది టీ స్క్వేర్ ప్లస్ టూ రూట్ టూ హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇది ఏ ఫామ్ లో ఉందంటే ఇంటిగ్రల్ వన్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఫామ్ లో ఉంది. ఏంటి ఫార్ములా? వన్ బై ఏ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. ఇదిగో ఇది ఏ అండ్ ఇదేమో ఎక్స్. సో ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఏ అంటే రూట్ టూ టాన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఏంటి టీ, ఏ అంటే రూట్ టూ ప్లస్ సి విచ్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై రూట్ టూ టాన్ ఇన్వర్స్ టీ. అంటే ఏంటి, ఏం తీసుకున్నావు టీ అంటే ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ బై రూట్ టూ ప్లస్ సి ఇస్ ద ఆన్సర్. ఓకే, కొంచెం పెద్ద పెద్దగా వస్తున్నాయా లేవా? అంతకుముందు చిన్న చిన్న పెరుగుతున్నాయి, సో జాగ్రత్త మరి. ఓకే, నా కాస్ స్క్వేర్ ఎక్స్ ఇక్కడ ఉంది అండ్ ఎక్కడైనా కాస్ స్క్వేర్ ఎక్స్ ఒకటి డినామినేటర్లో ఉండి న్యూమరేటర్ ఏం లేకపోతే ఏం చేయాలంటే కాస్ స్క్వేర్ ఎక్స్ ని కామన్ చేయాలి. దానికంటే ముందు మనం ఏం చేస్తున్నాం, డిఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ టూ ఎక్స్ ని టూ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ రాయచ్చుగా, ఎందుకంటే కామన్ కాస్ స్క్వేర్ తీయాలంటే కాస్ కనపడాలి. ఇప్పుడు కాస్ స్క్వేర్ ఎక్స్ కామన్ తీయాలి, దట్ ఈస్ వాట్. లేదంటే న్యూమరేటర్ డినామినేటర్ ని సీకెన్ స్క్వేర్ ఎక్స్ తో మల్టిప్లై డివైడ్ చేయండి, ఇంటూ సీకెన్ స్క్వేర్ ఎక్స్ బై సీకెన్ స్క్వేర్ ఎక్స్. డిఫరెంట్ కలర్ అంటే మల్టిప్లై డివైడ్ మనం చేస్తున్నాం. సో అప్పుడు ఇట్ విల్ బికమ్ ఇంటిగ్రల్ సీకెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ బై సీకెన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ టూ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ సీకెన్ స్క్వేర్ ఎక్స్, రైట్? ఎనీ డౌట్? సీకెన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఎప్పుడు క్యాన్సల్, ఇంటూ వన్ అయితే అవి ప్రొడక్ట్ చేస్తే విచ్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సీకెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ బై వన్ ప్లస్ ఇక్కడ ఒక కాస్ ఒక సీకెంట్ పోతే ఇంకొక సీకెంట్ ఉంటుంది, దట్ ఈస్ వాట్ టూ సైన్ ఎక్స్ ఇంటూ సీకెంట్ ఎక్స్ అంటే బై కాస్ ఎక్స్ ఏ, సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ అంటే టాన్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ బై వన్ ప్లస్ టూ టాన్ ఎక్స్. సో ఇప్పుడు టూ వన్ ప్లస్ టూ టాన్ ఎక్స్ ని టీ తీసుకుంటారా, వన్ కి జీరో టూ టాన్ ఎక్స్ అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ విచ్ ఈస్ ఈక్వల్ టు డిటి, వి నీడ్ ఓన్లీ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ కాబట్టి టూ అడిపోతుంది, సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి బై టూ. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏంటి, డిటి వన్ బై టూ బై దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్ టీ. సో ఇంటిగ్రల్ వన్ బై టీ అంటే లాగ్ టీ కదా, వన్ బై టూ లాగ్ టీ ప్లస్ సి విచ్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ లాగ్ మాడ్ టీ. అంటే ఏంటి, వన్ ప్లస్ టూ టాన్ ఎక్స్ ప్లస్ ఈజ్ ఆన్సర్. అర్థమైందా?
ఎస్ సి కంటిన్యూషన్ 1 - sin 2x ఫార్ములా, 1 + sin 2x ఫార్ములా మీరు గుర్తుంచుకోవాలి. 1 - sin 2x అంటే ఏంటిదంటే ఎప్పుడైనా 1 - sin 2θ ఈజ్ నథింగ్ బట్ వాట్ యు నో కాస్ టీటా మైనస్ సైన్ టీటా హోల్ స్క్వేర్. అదే ప్లస్ ఉంటే కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చేయండి, కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా 1 + 2 sin θ కాస్ టీటా సైన్ 2θ. సో అది గుర్తుంచుకోవాలి, దిస్ ఇస్ ట్రిగ్నోమెట్రీ, ఫస్ట్ ఇయర్లో ఆల్రెడీ తెలిసి ఉండాలి. సో ఇయర్ 1 - sin 2x అంటే ఇట్ విల్ బికమ్ రూట్ ఓవర్ ఏమైతుంది, కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్, స్క్వేర్ స్క్వేర్ రూట్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సపరేట్ చేయండి, ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్. వాట్ ఈస్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్? సైన్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్, కాబట్టి ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. వాట్ అబౌట్ రూట్ ఓవర్ 1 + cos 2θ? 2 cos² θ, ఇది కూడా డైరెక్ట్ ఫార్ములా. స్క్వేర్ స్క్వేర్ రూట్ పోతే ఒక రూట్ 2 ఉంటుంది, రూట్ 2 బయట రాయండి, ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ రాయండి. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ ప్లస్ సి. మళ్ళీ ఇక్కడ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ బై 1 + sin 2x అంటే ఇందాక చెప్పా మీకు కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్. అదే 1 - sin x అంటే మైనస్ వస్తుంది, ప్లస్ కాబట్టి ప్లస్ వస్తుంది. స్క్వేర్ స్క్వేర్ రూట్ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఈ రెండు సేమ్ కాబట్టి క్యాన్సల్ అయితే ఇంటిగ్రల్ 1 dx. ఆన్సర్ ఎంత? అర్థమైందా? సెంచరీ అయిపోయిందా? నెక్స్ట్ ఇవి కూడా చూడండి ఒకసారి. ఎన్ని ఉన్నాయి మనకు మొత్తం? ఇంకా 27, 28, 29, 3 పేజీలు ఉన్నాయా? 27 ఎన్ని మినిట్స్ అయింది చూడు? 28 ఓకే, 27 మినిట్స్ అయిందా? ఓకే, ఈ లాస్ట్ క్వశ్చన్ ఒకటి చెప్తా చూడండి. ఫస్ట్ ఇదిగో ఇంటిగ్రల్ సీకెంట్ ఆఫ్ లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇది లాగ్ వచ్చిందంటే అక్కడ చెప్పాల్సింది, బై మిస్టేక్ ఇక్కడికి వచ్చేసి. నీకు ఏం చెప్పా, లాగార్థం ఏది ఉంటే అది టీ తీసుకోండి అని చెప్పలే. లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు టీ తీసుకోండి, డిఫరెన్షియేషన్ చేయండి. లాగ్ ఎక్స్ అంటే 1 by x అంటే 1 by sec x ప్లస్ టాన్ ఎక్స్ ఇంటూ, మళ్ళీ దీనికి ఇంటర్నల్ గా ఇంటర్ డిఫరెన్షియేషన్ చేయాలిగా. సీకెంట్ ఎక్స్ కేమో సీకెంట్ ఎక్స్ టాన్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ కేమో సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు డిటి. ఈ న్యూమరేటర్ లో సీకెంట్ ఎక్స్ కామన్ తీయండి, తీస్తే ఇక్కడ ఒక టాన్ ఎక్స్ ఉంటుంది ప్లస్ ఇక్కడ ఇంకొక సీకెంట్ ఎక్స్ ఉంటుందిగా. బై డినామినేటర్ లో ఆల్రెడీ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఉందా? ఇదే ఇంటూ డిఎక్స్ ఇస్ ఈక్వల్ వాట్ డిటి. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయితే మిగిలేదు ఏంటంటే సీకెంట్ ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు డిటి. అంటే దీన్ని టీ తీసుకుంటే ఇగో ఇక్కడ ఉంది చూడండి, దిస్ ఇస్ డిటి అయిపోతుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఇది మొత్తము టీ అండ్ డిటి. టీ డిటి అంటే టీ స్క్వేర్ బై 2 + c. వాట్ ఈస్ టీ? లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై 2 + c ఇస్ ఆన్సర్. దిస్ ఈస్ అబౌట్ లాగారిథం ఇంటిగ్రేషన్. సో మిగిలిన క్వశ్చన్స్ ఇంకొక వీడియోలో చెప్దాం. ఇవి ముందు మీరు కాపీ చేసుకోండి, ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఆఫ్టర్నూన్ ఇంకొక 1-2 hours తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ చెప్పేస్తే ఇంకా 2 pages అయిపోతుంది, దాంతో సెకండ్ ఎక్సర్సైజ్ అయిపోతుంది. ఓకే, అన్ని VSAQs ఇంకా కొన్ని ఉన్నాయి చెప్పే, ఇంకొక 15 దాకా ఉంటాయి వెతికితే. బట్ ఇవి నేర్చుకుంటే చాలా పర్ఫెక్ట్గా చాలు, బట్ ఫస్ట్ ఫార్ములాస్ నేర్చుకోవాలి మీరు. ఓకే, థ్యాంక్ యూ. షేర్ టు మ్యాగజైన్.